న్యూస్ తెలుగు. పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, కన్యాశుల్కం, దిద్దుబాటు వంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన తెలుగు సాహితీవేత్త గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఈయన హేతువాది. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ఈ రచనలన్నీ వాడుక భాషలో ఉంటూ ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. ఈ వీడియోలో మనం గురజాడ అప్పారావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా రాయవరంలో మేనమామ గారింట్లో జన్మించారు. తన తండ్రి గారి పేరు వెంకటరామదాసు గారు, తల్లిగారి పేరు కౌశల్యమ్మ గారు. ఈయనకు శ్యామలరావు గారు అనే తమ్ముడు కూడా ఉన్నారు. గురజాడ అప్పారావు గారి కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ జిల్లాకి వలస వెళ్లారు. అప్పారావు గారి తండ్రి విజయనగరం సంస్థానంలో రెవెన్యూ సూపర్వైజర్గా కిలేదారుగాను పనిచేశారు. తన 10వ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత తన తండ్రి చనిపోవడంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో ఉంటూ వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. 1882లో మెట్రికులేషన్ పూర్తి చేసి తర్వాత 1884లో బీఏ చేశారు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ హై స్కూల్లో టీచర్గా కూడా చేరారు. ఈయన విజయనగరంలో బీఏ చదువుతున్నప్పుడు వాడుక భాష ఉద్యమ నాయకుడు కిడుగు రామమూర్తి గారు ఆయనకు క్లాస్మేటు. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. గురజాడ అప్పారావు గారు 1885లో అప్పల నరసమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. అప్పటి కళింగ రాజ్యంగా పేరు పొందిన విజయనగరంలోనే అప్పారావు గారు నివసించారు. విజయనగర సంస్థాన అధిపతి పూసపాటి గజపతిరాజులతో ఆయనకు మంచి సంబంధాలుండేవి. 1887లో విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామలారావు గారితో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ ఆ పద్యాలు విని అప్పారావు గారిని తెలుగులో రచనలు చేయమని ప్రోత్సహించారు. ఆంగ్లంలో ఎంత గొప్పగా రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో ఇంకా గొప్పగా రాయగలరని అతను అన్నాడు. దాంతో అప్పారావు గారు మాతృభాషపై దృష్టి పెట్టారు. 1884లో అప్పారావు గారు మహారాజా కాళేజీ వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ పదవిని, 1887లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియమించబడ్డారు. ఇలా పలు రకాలైన ఉద్యోగాలు చేస్తూనే మరోపక్క తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించారు. గిడుగు రామమూర్తి గారితో కలిసి వాడుక భాష వ్యాప్తికి ఉద్యమించారు. ఈ సమయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని పూర్తి వాడుక భాషలో రాశారు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కము, వేషవృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు.
మాటలు కట్టి పెట్రోయి గట్టి మేల్తల పెట్టవోయి వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేల్తల పెట్టవోయి దేశమును ప్రేమించువన్నా మంచి అన్నది పెంచువన్నా రావచ్చు ఆయనకి నోబెల్ బహుమతి రావచ్చు, కానీ ఆ నోబెల్ బహుమతి వచ్చినటువంటి గీతాంజలి కావ్యాన్ని కూడా పాంచకడి దేవరాజు గురజాడగా పేరు రాలేదని చెప్పాడు. అంటే అప్పటికి ఉన్నటువంటి కలకత్తా అనేటువంటిది ఆ కాలం నాటుకున్నటువంటి మనం నిన్న ఉన్నటువంటి వరకు అది రాజధాని. మహా మేధావులందరూ పుట్టారు, సంస్కరణ ఉంచాలని అక్కడే పుట్టి పెరిగాయి. ఆయన కులీన వంశంలో వచ్చినాడు కాబట్టి ఆయన కావ్యాలని తర్వాత వెలుగు రామనాయుడు గారు సిద్ధంగా ఉండాలండి. ఈరోజు మన ప్రేక్షకులలో వెలుగు రామనాయుడు గారు, శ్రీ అనిల్ కుమార్ గారు, చీకటి దివాకర్ గారు, జిఎస్ చలం గారు, శ్రీమతి భోగరాజు కృషి చేశారు వెలుగు రామనాయుడు గారు, వారిని మనం సన్మానించుకుంటున్నాం. మాండలిక పదకోశాన్ని రచించారు అరసం సాహిత్య సంస్థకు జిల్లా అధ్యక్షుడు. ఈయన దగ్గర మంచి వ్యక్తిగత గ్రంథాలయం ఉందండి. ఈయన తెలుగు నాటక పేరెన్నిక గల నటుడు, నంది పురస్కార గ్రహీత, కన్యాశుల్కంలో శ్రీరామ పంతులు పాత్రధారి, నాటక రామప పంతులు పాత్రధారి, నాటక రంగంలో ఉత్తమ ప్రతినాయకులుగా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. గత 25 ఏళ్లుగా సాహిత్య సభలు, సమావేశాలు, కవి గాయక సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వీరి సతీమణి చంద్రిక కూడా పాల్గొంటూ ఉంటారు. తర్వాత భోగరాజు సూర్యలక్ష్మి గారు, భాగస్వామి, ఈయన అనేక సాహిత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు, రచయిత్రి కూడా. ఇనుగంటి జానకి గారు, ఈమె కవి రచయిత్రి.
ఎదురించిన వాడా తెలుగు తల్లికి పుట్టుకొట్టు సాధించవా.